Hi friends, welcome to our channel Swapna Smart Kitchen and Vlogs. Iroju video lo nenu into tasty ainatuvanti gulab jamun chesestunnanandi. Mana subscriber okaru adigaru gulab jam cheyandakkani andukosam anese gulab jam chesestunnanandi. Chala easy ga chesesukochu. Aithe kontha mandiki ila gulab jam chestunnappudu koncham cracks laga vastu untayi kada. Ala raakunda undadam kosam kuda nenu konni tips cheptu ee gulab jam ni aithe ikkada chesestunnanu friends. Dani kosam MTR gulab jam mixing mana premix ఉంటుంది కదా దాన్ని తీసేసుకున్నానండి నేను ఒకసారి వేరే కంపెనీ గులాబ్ జామ్ తీసుకున్నానండి అసలు అంటే అసలు బా రాలేదు కొంచెం క్రాక్స్ వచ్చి అసలు మనం ఎంత బాగా చేసినా అది రాకుండా ఉంటాయి కాబట్టి వేరే బ్రాండ్స్ కంటే ఈ MTR బ్రాండ్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరియు క్రాక్స్ అనేవి రాకుండా ఉంటుంది సో కాబట్టి MTR తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ పిండిని అయితే ఇలా కొంచెం లూజ్గా వాటర్ వేసి లూజ్గా కలుపుకోవాలండి మరీ గట్టిగా కలుపుకున్నా కూడా అది క్రాక్స్ వస్తూ ఉంటాయి కాబట్టి లూజ్గా కలుపుకోవాలి మీ చేతి గిట్లా అతికినట్టు అనిపిస్తే కొంచెం ఆయిల్ అయినా లేకుంటే నెయ్యి అయినా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండలు చేయాలి తప్ప మరీ గట్టిగా అసలుకే కలుపుకోకూడదండి లూజ్గా కలిపేసుకోవాలి ఇక దాన్ని కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇక తర్వాత దాన్ని డీప్ ఫ్రై చేయడం కోసం ఒక సైడ్కేమో ఆయిల్ వేసుకున్నాను మరొక సైడ్కి చక్కెర పాకం పట్టేసుకుంటున్నాను ఇవి చేసేలోపు అది నానిపోతూ ఉంటుంది సో కాబట్టి ఇక దాన్ని అయితే నాననిస్తున్నాను ఇక్కడైతే ఇక చక్కెర పాకం కోసం అనేసి ఒక 250 గ్రామ్స్ వరకు షుగర్ని తీసేసుకున్నానండి తీసేసుకొని ఆ చక్కెర మునిగేంత వరకు వాటర్ వేసేసుకోవాలి అంటే చక్కెర మునిగి ఇంకొంచెం వాటర్ని అలా వేసేసుకోవాలి ఇలా వేసుకొని మనకు తీగ పాకం కానీ ముదురు పాకం కానీ అట్లాంటి పాకాలు ఏమీ అవసరం లేదండి జస్ట్ ఈ చక్కెర కరిగి మనకు కొంచెం ఇలా అతికినట్టు అనిపిస్తే చాలు మన ఈ గులాబ్ జామ్ పాకం అయితే రెడీ అయిపోతుందండి ఇక్కడ నేను ఆ పాకం రెడీ చేసేసుకుంటున్నాను తర్వాత అందులోకి కొన్ని బాదం పప్పులను క్రష్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా యాలకుల పొడి కూడా ఇలా రెడీగా పెట్టేసుకున్నాను అన్నమాట అంతలోపు ఈ పిండి మొత్తం నానిపోయింది ఈజీగా ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుందండి మరి ఎక్కువసేపు నానబెట్టినా కూడా పిండి క్రాక్స్ వస్తుంది కాబట్టి పిండిని కూడా ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు ఇక తర్వాత చూసారా ఇక్కడ నేను మెత్తగా కలిపేసుకున్నాను చెప్తున్నాను కదా అండి లూజ్గా కలుపుకోవాలి పిండిని అస్సలు గట్టిగా కలుపుకోకూడదు మరియు మీరు కావాలంటే ఇందులో పాలు వేసైనా కలుపుకోవచ్చు కానీ నేను మాత్రం ఓన్లీ వాటర్ వేసి కలుపుతున్నానండి ఒకవేళ పాల స్మెల్ కొంచెం అలా నచ్చని వాళ్ళు ఇలా వాటర్ వేసి కలిపేసుకోవాలి నేనైతే ఇలా వాటర్ వేసి కలుపుకున్నానండి ఇక మీకు నచ్చిన షేప్లో చేసేసుకోవచ్చు నేను ఇక్కడ కొన్ని రౌండ్గా మరియు కొన్ని ఓవెల్ షేప్లో చేసేస్తున్నాను మా పాపకేమో రౌండ్ అంటే ఇష్టం మా బాబుకేమో ఓవెల్ షేప్లో ఉన్నామంటే ఇష్టం అందుకోసం అనేసే నేను ఇలా చేసేస్తున్నానండి ఎవరికి ఇష్టమైనవి వాళ్ళకి చేయాలి కదా అండి లేకపోతే వాళ్ళు వీళ్ళిద్దరు అలుగుతూ ఉంటారు అందుకోసం అనేసి ఇద్దరికి ఇష్టమైనవి చేసేస్తున్నాను చూడండి ఇక్కడ కొన్ని రౌండ్స్గా మనం చిన్నగా చేసేసుకోవాలండి మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసినప్పుడు అవి ఉబ్బుతాయి మళ్ళీ పాకంలో వేసినప్పుడు కూడా అవి పాకం పీల్చుకొని మరింత పెద్దగా అవుతాయి కాబట్టి ఇలా మీడియం సైజులో చేసేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు చక్కెర పాకం అయితే వచ్చేసింది చూసారు ఇలా జిగుటుగా రావాలన్నమాట ఇలా టచ్ చేస్తే కొంచెం అతికినట్టు వస్తే సరిపోతుంది ఈ పాకం అనేది ఇక దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇక ఇందులో కొంచెం యాలకుల పొడి అవి వేసేసుకోవాలి నేను తర్వాత వేసేసుకుంటాను ఫస్ట్ అయితే ఈ మనం చేసుకున్నటువంటి బాల్స్ని అన్నింటినీ డీప్ ఫ్రై చేసేసుకుందాం డీప్ ఫ్రై కోసం ఆయిల్ మరీ పొగలు కక్కుతూ ఉండకూడదండి మీడియంగా ఉండాలి అదేవిధంగా మరీ హాట్గా కూడా ఆయిల్ అస్సలే ఉండకూడదు గ్యాస్ని సిమ్లో ఉంచేసుకొని మన ఈ గులాబ్ జామున్ అయితే ఫ్రై చేసేసుకోవాలండి అస్సలు హైలో పెట్టుకోకూడదండి హైలో పెట్టామంటే పైన మాడిపోతుంది లోపల మాత్రం పచ్చి పచ్చిగా పిండి పిండిలా ఉంటుందండి కాబట్టి గ్యాస్ని సిమ్లో ఉంచేసుకొని ఇక్కడ చూసారా ఇక్కడ ఆయిల్ మరింత వేడిగా లేనే లేదు జస్ట్ గోరువెచ్చగా ఉంది ఆయిల్ మాత్రం అలాగే ఉంచేసుకోవాలి అలా వేయించుకొని మనం ఈ గులాబ్ జామున్ అనేది వేయించుకోవాలండి మరి ఎక్కువసేపు కూడా కలపకూడదు అలా కదిపితే కూడా మన ఈ గులాబ్ జామున్ అనేవి క్రాక్స్ వస్తాయి కాబట్టి అలా కలపకుండా నిదానంగా వేయించుకోవాలండి ఇలాన్ని వేయించుకున్నప్పుడు క్రాక్స్ రాకుండా నీట్గా మనం చేసిన బాల్ చేసినట్టుగానే ఉంటుందన్నమాట ఇలా మెల్లిగా సిమ్లో ఉంచేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇలా మంచిగా వేయించేసుకొని వీటిని మనం చక్కెర పాకంలో వేసేసుకోవడమే అండి
చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి గులాబ్ జామున్. మరి చేసుకోవడం కూడా చాలా ఈజీయే. నాకైతే ఈ గులాబ్ జామ్ చేయడం కూడా అంటే విత్ ఇన్ మినిట్స్లో అయిపోతుందని చెప్తానండి. మరి ఎక్కువసేపు కూడా ఏం పట్టదు. ఓన్లీ ఆ పిండి కలిపేసుకొని బాల్స్ చేయడమే కష్టమండి, మిగతా ప్రాసెస్ అంతా ఫటాఫట్గా అయిపోతుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు. వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి మీరు గులాబ్ జామ్ చేయడానికి ట్రై చేయండి. ఎంత టేస్టీగా వస్తాయంటే మీ ఇంట్లో వాళ్ళందరూ వావ్ సూపర్ అనాల్సిందే, అంత బాగుంటాయండి గులాబ్ జామున్. ఇప్పుడైతే వీటిని చూసారా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఇక వాటన్నింటినీ మనం చక్కెర పాకం ఉంది కదా అండి, ఆ చక్కెర పాకంలో వేసేసుకోవాలి. ఇక తర్వాత ఇక్కడ నేను ఓవెల్ షేప్ చూపిస్తున్నాను. ఇవి కూడా క్రాక్స్ రాకుండా చాలా నీట్గా ఫ్రై అవుతాయండి. చూడండి ఇక్కడ ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ వాయి తీసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగండి. 5 మినిట్స్ ఆగిన తర్వాత మన ఆయిల్ అనేది కొంచెం చల్లబడినట్టు అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇవి ఇవన్నీ వేసి మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి. మనం ఆయిల్ కనుక ఫుల్ హీట్లో ఉందనుకోండి ఈ గులాబ్ జాములు ఖచ్చితంగా క్రాక్స్ వస్తాయండి. కాబట్టి ఆయిల్ కూడా మీడియం ఫ్లేమ్లో ఉండే విధంగా చూసేసుకోండి. ఇవి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే చక్కెర పాకంలో వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చక్కెర పాకాన్ని మొత్తం మన ఈ గులాబ్ జామున్ పీల్ చేసుకుంటాయి. అప్పుడు చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయండి. ఇప్పుడు వీటన్నింటినీ ఈ బౌల్లో వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు వదిలేయాలి. అప్పుడే ఆ చక్కెర పాకాన్ని పీల్ చేసుకొని మన గులాబ్ జామ్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఒక 15 మినిట్స్ తర్వాత గులాబ్ జామ్ ఎంత బాగా ఉన్నాయో. ఇప్పుడు వీటిపైన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీ టేస్టీ అయినటువంటి గులాబ్ జామున్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.